సర్వేపల్లి ఎమ్మెల్యే 55వ జన్మదిన వేడుకలను జరుపుకున్న కోటంరెడ్డి విజయమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కోటంరెడ్డి విజయమోహన్ రెడ్డి, కోదండరామిరెడ్డి, మందల వెంకటశేషయ్య, ప్రభాకర్ రెడ్డి, శివారెడ్డి, రోహిత్ రెడ్డి, ఏడుకొండలు, మురళీనాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మాజీ జెడ్పీటీసీ వెంకటశేషయ్య మాట్లాడుతూ సర్వేపల్లిలో జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. అలాగే వెంకటాచలం మండలంలో గ్రామ గ్రామాన పల్లె పల్లెలో కూడా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారన్నారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని ఆలయాల్లో, మసీదుల్లో, చర్చ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎక్కడా లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో కాకాని గోవర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారని తెలిపారు. ఓకే చూడండి, ఓకే నాయుడు అన్నా చూడు అన్నా. ఓకే అన్నా అన్నా ఒక్కసారి గోపాల్ కొద్దిగా అన్న ఒక్కసారి ఇంకోసారి ఊర్లే చూడండి ఇటు సైడ్ నుంచి రండి అందరూ. ఓకే ఇంకేం చేస్తా చూడండి చూడండి. ఓకే నాయకత్వం వర్ధిల్లాలి గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం
కందర్ రండి వరుసగా మేము పెట్టుకొని తినేసాం అనుకోబోండి రెండు కేజీ మూడు కేజీ కాదు పెట్టు ఊరు ఊరుకోవాలి పెట్టుకోవాలి మా అందరి తరఫున చిన్న మనవి 56వ జన్మదినం ఎమ్మెల్యే గారి 56వ జన్మదినం ఎమ్మెల్యే గారితో కలిపి జరుపుకోవాలని మా అందరి కోరిక సర్వేపల్లి ఎమ్మెల్యే పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు వెంకటాచలం మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులంతా కలిసి నిడుగుంటపాకు చెందిన కట్టంరెడ్డి విజయమోహన్ రెడ్డి అలాగే సర్వేపల్లికి చెందిన కోదండరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో మండలంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కలిసి ఈరోజు సర్వేపల్లిలో ఆయన జన్మదినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుతున్నాం. అలాగే వెంకటాచలం మండలంలో గ్రామ గ్రామాన పల్లె పల్లెలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామాల్లోని ఆలయాల్లో చర్చిల్లో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఘనంగా ఆయన జన్మదినోత్సవాన్ని చాటుకుంటున్నారు. ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రార్థన చేస్తున్నారంటే ఆయన ప్రజల యొక్క హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అనేక మంది నాయకులు సర్వేపల్లి నియోజకవర్గంలో పాలన చేశారు. అందరికంటే భిన్నంగా ఎప్పుడు ఎక్కడ చూసినా ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ ముందుకు వచ్చి ప్రజల మధ్య ప్రజలతో ప్రతి క్షణం ప్రజల మధ్యన గడిపినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రజల యొక్క హృదయాల్లో ఆ విధంగా నిలబడిపోయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కష్టకాలంలో కరోనా క్లిష్ట సమయంలో కొన్ని వందల పుట్లు ధాన్యాన్ని సేకరించి సమీకరించి ఆ యొక్క ధాన్యాన్ని అన్ని సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకి పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా 5 కేజీల నుంచి 10 కేజీల నుంచి 20 కేజీల దాకా కూడా పంపిణీ చేయించి వాళ్ళకి ఆ యొక్క ఆ కష్టకాలంలో కూడా అండగా నిలబడి వాళ్ళని ఆదుకున్న ఘనత కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి సమయాల్లో మనకు ఆపత్కాలంలో అండగా ఉండి కష్టం అంటే కూడా నేనున్నా మీకు మీ ఇంటి పెద్ద పెట్టగా మీ ఇంట్లో ఏ బాధ వచ్చినా కూడా చెప్పుకునే విధంగా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా కరోనాకు సంబంధించి బెడ్డులు ఏమన్నా కూడా ఆ యొక్క వైద్య సిబ్బందితో పోరాడి వాళ్ళకి బెడ్లు ఇప్పించి కొన్ని ప్రాణాలను కాపాడిన ఘనత కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాం. అలాంటి అనేక కార్యక్రమాలు ఒక పక్క సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ గ్రామాలలో ఏదైతే గ్రామాలకు సంబంధించి పార్టీలకు సంబంధం లేకుండా పేదరికమే ప్రామాణికంగా తీసుకుని కుల మతాలకు సంబంధం లేకుండా
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందరికి సమానంగా అందించాలని చెప్పి గ్రామాల్లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒక సర్వేపల్లి నియోజకవర్గంలోనే సచివాలయాల సమీక్షని ప్రారంభించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని తెలియజేస్తున్నాం. ఆ విధంగా సచివాలయాల సమీక్షలు జరిపి సచివాలయ సమీక్షలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు నాయకుల మధ్య ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొందరికి ఆగినాయో వాటిని వెంటనే రెక్టిఫై చేసి ఆ ఏదైతే సమస్యలు వాటిని పరిష్కరించి వెంటనే వారికి అందే విధంగా చర్యలు చేపట్టిన గొప్ప నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అటువంటి నాయకుడు జీవితకాలం సర్వేపల్లి నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యేగా నిలబడిపోవాలని రాబోయే రోజుల్లో మంత్రిగా